Proceed. ఈ పవిత్రమైన ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిజం మాత్రమే చెప్తాను, అబద్ధం చెప్పను. జడ్జి గారు, నా పేరు సత్తార్. నా మీద మోపిన ఆరోపణలన్నీ అంగీకరిస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అమ్మాయిల కిడ్నాప్లకి నేనే బాధ్యుణ్ణి. నేను అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేశ్యాగృహాల్లో అమ్మేస్తాను. ఈ మధ్య జరిగిన అమ్మాయి కిడ్నాపింగ్ కూడా బాధ్యుణ్ణి నేనే సార్. అందుకని నా మీద ఉన్న ఆరోపణలన్నీ అంగీకరిస్తున్నాను, నేనే అంగీకరిస్తున్నాను. నీ వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? నా వెనకాల ఎవరూ లేరు సార్. ఇంతవరకు జరిగిన నేరాలన్నింటికీ నేనే బాధ్యుణ్ణి. నేను ఈ పని 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఎవరమ్మా నువ్వు? బేగం అనా, బాబీని ఇడిపించుకొని తీసుకొచ్చానా? ఇప్పటికైనా నిజం చెప్పనా? నిజం చెప్పు. నా పేరు రజియా బేగం, సత్తార్ భార్యని. నిన్న 4 మనుషులు వచ్చి నన్ను నా పాపని ఎత్తుకెళ్ళిపోయారు. ఓ గుర్తు తెలియని ప్లేస్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో ఉన్న నా భర్తకు ఫోన్ చేసి, ఈ నేరం ఒప్పుకో, లేదంటే నిన్ను నీ పాపను చంపేస్తామని బెదిరించారు. ఆ అల్ల దయవల్ల బయటపడ్డాం. పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడని నా భర్త ఆడవాళ్లతో వ్యాపారం చేస్తున్నాడంటే ఆ అల్లా కూడా నమ్ముడు. ఇది నిజం సార్, ఇది నిజం. జడ్జి గారు, మా రజియా బేగం నిజమే చెప్తుంది. ఈ నేరం నేను పోలీసుల ఒత్తిడి వల్ల అంగీకరించాను. ఒకవేళ నేను అలా చేయకపోతే నా భార్య బిడ్డలను చంపేస్తానని బెదిరించారు సార్. జడ్జి గారు, నేను నిర్దోషిని సార్. దయచేసి మాకు న్యాయం జరిగేలా చూడండి జడ్జి గారు, మాకు న్యాయం చేయండి సార్. నో సార్, అంత అబద్ధం. ఇది అబద్ధం కాదు జడ్జి గారు. సార్, నిజం తెలిసి కూడా నా క్లయింట్ యొక్క మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు మాట్లాడకుండా ఉండిపోయాను. కోర్టు వారు రక్షణ కల్పిస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు నిజం చెబుతున్నాను. ఒక ముస్లిం అయ్యుండి 4-5 పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉండి కూడా ఏకపత్ని వ్రతలుగా ఉండిపోయాడు. కేవలం తన భార్య బిడ్డలను రక్షించుకోవడం కోసమే ఈ కేసును తన మీద వేసుకున్నాడు. సత్తారే కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా, ఈవెన్ నేనున్నా, నా భార్య బిడ్డల కోసం అదే చేస్తాను. అందుకే యువర్ ఆనర్, మానవతా దృక్పథంతో నిజానిజాలు గ్రహించి నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేయాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్ భైరవి సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో సత్తార్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విడుదల చేయడమే. సత్తార్ని